దక్కన్ టీవీ స్పెషల్ ఫోకస్ బల్యావారికి స్వాగతం. అందరూ ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న జిహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ ని ఎన్నికల సంఘం ప్రకటించింది. అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. మరికొన్ని రోజుల్లో నేతల భవిష్యత్ తేలనుంది. కోడ్ ప్రకటించడంతో రాజకీయ పార్టీలు, నేతల్లో సైతం ఎన్నికల కోడ్ భయం పట్టుకుంది. ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా ఇబ్బందులు తప్పవని ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో నగరంలో రాజకీయ వేడి రాజుకుంటుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం జిహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించడంతో ఎన్నికల నియామావళి అమల్లోకొచ్చింది. మరోవైపు ఎన్నికల ప్రక్రియలో ఎక్కడా పొరపాట్లకు తావు లేకుండా, సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేస్తుంది అధికార యంత్రాంగం. ఇందులో భాగంగా నియమ నిబంధనలపై దృష్టి కేంద్రీకరించారు. ఎన్నికల సందర్భంగా నిబంధనలను అతిక్రమించే వారిపై వేటు తప్పదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల ఏర్పాట్లను రెండు రకాలుగా చెప్పవచ్చు. షెడ్యూల్ వెల్లడికి ముందు నిర్వహించే ఏర్పాట్లు ఒక ఎత్తైతే, షెడ్యూల్ విడుదలయ్యాక నిర్వహించే ఏర్పాట్లు మరో ఎత్తు. ఈ క్రమంలో ఇప్పటికే అధికారులు ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయగా ప్రభుత్వ రిజర్వేషన్ల జాబితాను ప్రకటించింది. ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేయడంతో కోడ్ అమల్లోకొచ్చింది. నామినేషన్ల ఘట్టం నుంచి ప్రచారం, నామినేషన్ల ఉపసంహరణ, పోలింగ్, ఓట్ల లెక్కింపు తదితర ప్రక్రియ అంతా పూర్తయ్యే వరకు నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఇటీవలే ఎన్నికల సంఘం అధికారులు సిబ్బందికి ఈ నియమ నిబంధనలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నోటిఫికేషన్ విడుదలైన అనంతరం అభ్యర్థులకు ఎన్నికల వ్యయంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. నియామావళిలోని కొన్ని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. నిబంధనలను అతిక్రమించిన, దురాక్రమణలకు పాల్పడిన ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీపై అనర్హత వేటు పడుతుంది. తీర్పు వెలువడిన తేదీ నుంచి ఇది అమలవుతుంది. ఇద్దరు కన్నా ఎక్కువ సంతానం ఉన్నవారు పోటీకి అనర్హులు. పోటీ చేసి గెలిచినా ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారణలో అది వాస్తవమని తేలితే పదవి నుంచి తొలగిస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా స్థానిక సంస్థల నుంచి లబ్ధి పొందే పోస్టుల్లో ఉన్నవారు పోటీకి అనర్హులు. సంబంధిత స్థానిక సంస్థ తరఫున న్యాయవాదిగా వ్యవహరించేవారు, అలాగే స్థానిక సంస్థకు వ్యతిరేకంగా న్యాయవాదిగా ఉన్నవారు పోటీకి అనర్హులు. న్యాయస్థానం మానసిక రోగిగా నిర్ధారించిన వారిపై అనర్హత వేటు పడుతుంది. అలాగే దివాలా తీసిన వారు సైతం పోటీకి అనర్హులు. నామినేషన్లు నిర్దేశిత తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరిస్తారు. ఒక్కో అభ్యర్థి 4 కన్నా ఎక్కువ నామినేషన్లు వేసే అవకాశం లేదు. కాస్టింగ్ స్టూడెంట్లు, సర్వీస్ ఓటర్లు, ప్రత్యేక ఓటర్లు, పీడీ యాక్ట్ కింద ఉన్నవారు తదితరులు పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించుకునే వీలుంది. ఆర్వోలు పోస్టల్ బ్యాలెట్ కోసం శిక్షణ శిబిరంలో, ఆర్వో కార్యాలయంలో బాక్సును ఏర్పాటు చేస్తారు. ఎన్నికల సామాగ్రిని ఒకచోట ఉంచి అక్కడ నుండి ఎన్నికలకు ఒకరోజు ముందు సిబ్బందికి పంపిణీ చేస్తారు. సిబ్బందిని వాహనాల్లో సంబంధిత పోలింగ్ కేంద్రాలకు తరలిస్తారు. ఎన్నికలు పూర్తయ్యాక మళ్లీ ఈవీఎంలతో సహా సిబ్బందిని లెక్కింపు కేంద్రాలకు తరలిస్తారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఎన్నికల ప్రచారం ఎన్నికల తేదీకి 48 గంటల ముందు ముగించాల్సి ఉంటుంది. పోలింగ్ పూర్తయ్యే చివరి గంట వరకు 48 గంటల ముందు మద్యం షాపులు మూసివేయాల్సి ఉంటుంది. ఓటర్ల జాబితాలో పేరు ఉన్నవారు ఓటింగ్ సందర్భంగా 21 గుర్తింపు పత్రాల్లో ఏదో ఒకటి ఆధారాన్ని చూపాల్సి ఉంటుంది. నిర్ధారిత తేదీ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలవుతుంది. దీనికోసం సరిపడా సిబ్బందిని నియమించుకోవడంతో పాటు వారికి తగిన శిక్షణ నిప్పిస్తారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే ఎన్నికల పరివర్తన నియమావళి అమల్లోకి వస్తుంది. అభ్యర్థులతో పాటు పార్టీలు, మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల ఉద్యోగులకు వర్తిస్తుంది. ఉల్లంఘిస్తే ఐపీసీతో పాటు జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటారు. దీని అమలుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తారు. అంతేకాకుండా ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాలు తదితర చోట్ల తగిన బందోబస్తును ఏర్పాటు చేస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన వారిని మైక్రో అబ్జర్వర్లుగా నియమిస్తారు.
వీరు ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తారు. ఎన్నికల ఖర్చు లెక్కల కోసం ప్రతి అభ్యర్థి నామినేషన్ దాఖలుకు కనీసం ఒక రోజు ముందు ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరిచి సంబంధిత ఆర్వోకు వివరాలు అందించాల్సి ఉంటుంది. ఒక్కో వార్డుకు ఒక్కో అభ్యర్థి గరిష్టంగా 5 లక్షల వరకు ఖర్చు చేసే అవకాశం ఉంది. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎన్నికల వ్యయం వివరాలు జీహెచ్ఎంసీ కమిషనర్కు అందించాలి. అలాగే రిటర్నింగ్ అధికారులు లేక వ్యయం వివరాలు చేసే ఉద్యోగులు రోజువారీ ఖర్చుల వివరాలను అందించాలి. ఇవి ఇప్పటి వరకు బల్యావార్ పై అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దక్కన్ టీవీ, వాయిస్ ఆఫ్ తెలంగాణ.